వైసీపీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ నేతల మాటల్ని భరించడానికి తాము టీడీపీ కాదని, జనసేనని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. జగన్ను అకులంగా చూడమని, రాజకీయ నాయకుడుగానే చూస్తామన్నారు. మాట్లాడితే మూడు పెళ్లిళ్లు చేసుకుందా అంటున్నారని, మీరు కూడా చేసుకోండి ఎవరు వద్దన్నారన్నారు. తాను మూడు పెళ్లిళ్లు చేసుకోవడం వల్లే మీరు రెండేళ్లు జైల్లో ఉన్నారా అని జగన్ ఉద్దేశించి పవన్ ప్రశ్నించారు. భాష ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని సీఎం జగన్ కు అసలు చరిత్ర తెలుసా అని సూటిగా ప్రశ్నించారు. తమిళనాడులో ఇంకా తెలుగు మీడియం ఉందని, టీచర్లకు ఆంగ్లంలో ప్రావీణ్యం కల్పించకుండా ఒకేసారి మారిస్తే ఎలా అని మరోసారి ప్రశ్నించారు. ఇసుక దొరక్క నిర్మాణ రంగం కుదేలైందని, వైసీపీ నేతలు భాష సంస్కరణని మరిచి మాట్లాడినా తాము పాలసీ పరంగానే మాట్లాడతామని పవన్ చెప్పారు. వైసీపీ నేతలు సమస్యల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. గెలుపోటములు తమకు తెలియదని, ప్రజా సమస్యల కోసం పోరాటమే తమకు తెలుసన్నారు. గత ప్రభుత్వ తప్పిదాలనే ఈ ప్రభుత్వం చేస్తుందని పవన్ ఆరోపించారు. ఏదైనా మాట్లాడుతున్నప్పుడు మాకు ముందు నుంచి నేను వ్యక్తిగతంగా కానీ అది పార్టీ సిద్ధాంతం కానీ వ్యతిరేకం ఏంటంటే, ఒక వ్యక్తి తిడుతున్న ఒక వ్యక్తిని ఒక పాలనా విధానాన్ని పాలసీ విధానాన్ని విమర్శిస్తున్నప్పుడు దానికి బదులు ఎవరు చెప్తారంటే అతని కులానికి సంబంధించిన వ్యక్తులనే. నేను దానికి చాలా విరుద్ధం. మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఎవరు చట్టసభల్లో ఎవరు కూర్చున్నప్పటికీ, ఏ కులం ఏ మతం కూర్చున్నప్పటికీ, ప్రజలకు ఇబ్బంది కలిగే విధి విధానాలని వాళ్ళు ఎవరని మేము చూడం. ఎందుకంటే మీ విధి విధానాలు తప్పు, అంతేగాని ఈ వ్యక్తిని అంటే ఆ కులం ఓట్లు తగ్గిపోతాయి, ఈ వ్యక్తిని అంటే ఈ కులం ఓట్లు తగ్గిపోతాయి అని అలా భయాలు మేము పెట్టుకోవాలి. ఎందుకంటే అందరూ అలా చేసే రాజకీయాలను ఈ స్థాయికి పట్టుకొచ్చారు. మేము దానికి చాలా విరుద్ధం. దానివల్ల ఓట్లు పడతాయా ఈ మా వ్యక్తి అంటే, ఇప్పుడు జగన్ రెడ్డి గారిని మేము కులంగా చూడం, ఒక వ్యక్తిగా చూస్తాం, ఒక పార్టీ నాయకుడిగా చూస్తాం. జగన్ రెడ్డి గారిని ఒక మాట అనగానే మొత్తం కులస్తులందరికీ అయిపోయి అట్లా మేము అనుకుంటే అసలు రాజకీయాలు చేయలేము. అలాగే జగన్ రెడ్డి గారికి కూడా నా విన్నపం ఏంటంటే, నేనే మిమ్మల్ని ఏదైనా విమర్శిస్తున్నప్పుడు కేవలం కాపు కులానికి సంబంధించిన వ్యక్తులే నన్ను విమర్శించక్కర్లేదు, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. నన్నంటే కాపులందరూ మీకు ఓట్లు పోతే అని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు తూర్పుగోదావరి జిల్లాకి వెళ్ళి నేను కాపు రిజర్వేషన్లకి వ్యతిరేకం అన్నా కానీ మీకు అండగా వేశారు ప్రజలు, మీకు నిలబడ్డారు కాపులు. అలాగే మీకు ఎకనామికలీ బ్యాక్వర్డ్ రిజర్వేషన్ క్లాసెస్ మీకు వాళ్ళు ఈబీసీ వారికి కూడా మేము మీకు ఉండవు, మీకు అది కూడా ఇవ్వమంటే కూడా ఈ రోజున నిలబడ్డారు మీకు దానికి. అందువల్ల మీరు మిగతా కులాల వారికి కూడా తిట్టించవచ్చు, నాకేమీ అభ్యంతరం లేదు. కానీ మా విధి విధానాలు అయితే మారో, మేము ఖచ్చితంగా మిమ్మల్ని మాట్లాడతాం, నిశ్చితంగా విమర్శిస్తాం, అవసరమైతే ఘాటుగా స్పందిస్తాం. మాట్లాడితే ప్రతిసారి మూడు పెళ్ళిళ్ళు అంటే మీరు కూడా చేసుకుని ఎవరు కాదన్నాడు, నవ్వద్దండి, చేసుకోమని చెప్పండి. అది అందులో మేము కాదన్నామా, మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, మూడు పెళ్ళిళ్ళు చేసి దేనికి అంత బాధ, నాకే సరదా పడి చేసుకోవాలి, నాకు కుదరలేదు. అలాగే ఈ మీరు జగన్ రెడ్డి గారిని అడుగుదాం అంటున్నాను. ఇప్పుడు నేను చేసుకున్న 3 సార్లు పెళ్లిళ్ళ వల్లేనండి మీరు 2 సంవత్సరాలు జైల్లో ఉంది, నేను చేసుకున్న 3 పెళ్లిళ్ళ వల్లేనండి మీరు మన విజయసాయి రెడ్డి గారు సూట్ కేసు పెట్టి మిమ్మల్ని ఆయన కలిపి ఇద్దరు జైల్లోకి వచ్చినారు 2 సంవత్సరాలు. ప్రతిదాన్ని అడిగానే సరిగ్గా స్పందించండి, పద్ధతిగా మాట్లాడండి. అలాగే 151 మంది ఎమ్మెల్యేలు కూడా చెప్తా ఉన్నాం, ఇసుక పాలసీల దగ్గర నుంచి రివర్స్ టెండరింగ్ దగ్గర నుంచి ఈరోజు దాకా ఏ పని చేసినా అన్నీ ఇతిమతంగా చేయడం తప్ప ఒక పద్ధతి క్రమం ఉందండి మీకు. 151 మంది ఎమ్మెల్యేలు చెప్తాం, జగన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకుని చాలా రిచ్ పోతున్నారు అందరూ, చాలా రిచ్ పోయి మాట్లాడుతున్నారు, దృష్టిలో పెట్టుకోండి. పాము శివుడి మెడలో ఉన్నప్పుడే బాగుంటుంది, గౌరవిస్తాం. ఒక్కసారి జగన్ రెడ్డి గారి పరిస్థితి అటు ఇటు అయితే మీ అందరి దృష్టి అంటే కూడా ఆలోచించుకోండి, చాలా జాగ్రత్త అచ్చుతూచి మాట్లాడండి మీరు.